హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను రెసిపీస్తో రాలేదండి ఒక మంచి వ్లాగ్తో వచ్చాను నే మేము ఈ మధ్యనే తిరుపతి వెళ్ళామన్నమాట ఆ తిరుపతి చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయి కదా అవి చూసాము సో మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుండు అనిపించి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను వాటిని మీతో ఈరోజు షేర్ చేస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో మా వారేమో రూమ్ కోసం వెళ్ళారు సో ఇక్కడైతే మా పిల్లలు ఉన్నారండి మా పిల్లలు ఈ గ్రిల్స్ నుంచి అటు ఇటు జంప్ చేయడము అటువైపుకి వెళ్ళి ఫొటోస్ దిగమని అంటున్నారు తీయమని అంటున్నారు సో అక్కడైతే ఎండ బాగా ఉందండి ఎండ ఉన్నా కూడా మనకి ఏంటంటే తిరుపతిలో చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చల్లటి గాలి వచ్చిందనమాట అసలు అక్కడ క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది సన్ రైజెస్ వస్తున్నాయి మళ్ళీ మనకి చల్లటి గాలి కూడా వస్తుంది చెమటలు అనేది పట్టేది లేకుండా ఇక్కడ చూడండి సీనరీ ఎంత బాగుందో అక్కడ అవతల వైపు వచ్చేసి వాటర్ ఫాల్ ఉంది అసలు ఎంత బాగుందంటే వెళ్దాం అనుకున్నాము రోడ్డు మీద నుంచి వెళ్ళాల్సి వస్తుంది సో అందుకని చెప్పేసి నేను మీకు ఇక్కడ నుంచే జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ కొద్దిసేపు ఆడారు మా పిల్లలైతే అసలు అయితే ఫొటోస్ తీయటానికి అస్సలు వీలు కాలేదండి కొంచెం నీడగా ఉంటుంది లేకపోతే ఎండలో ఉండి ఫొటోస్ అనేది మంచిగా రావట్లేదు అనమాట సో ఇక్కడైతే మేము చాలాసేపు ఎంజాయ్ చేసాము మా పిల్లలు మేము సో ఇక్కడే ఇదే రూమ్ అండి శ్రీ పద్మావతి నగర్ విచారణ కార్యాలయం అనమాట సో ఇక్కడైతే మనకి రూమ్స్ కోసం అనేది ఇక్కడికే వచ్చాము మేము సో ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసాము ఈ కార్ పార్కింగ్ చేసిన చోట ఈ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అనుకుంటా అండి ఇక్కడ అందరూ ఉంటారేమో మరి గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కూడా పార్క్ అక్కడ కొంచెము బావిలాగా ఉంది సో మా పాప మా పాప హాయ్ చెప్తుంది ఇక్కడ కూడా చాలా బాగా ఆడుకున్నారు వాళ్ళకి ఎంత కొత్తగా ఉందనమాట మా ఇంటి దగ్గర పార్కులు అవన్నీ ఏమి ఉండవు సో ఇక రూమ్ చివరికైతే మేము రూమ్కి వెళ్ళాము రెడీ అయ్యాము రెడీ అయిన తర్వాత నా బర్త్డే రోజు మేము దర్శనం చేసుకోవాలి అనుకున్నాం అనమాట సో సర్ప్రైజ్గా మా వారు ఇట్లాగా బర్త్డే కేక్ అనేది నేనే చేశాను సో బర్త్డే రోజే నేను హ్యాపీగా ఉండాలని చెప్పేసి తిరుపతి అంటే నాకు చాలా ఇష్టం అండి సో అందుకని తిరుపతిలో నా బర్త్డేని సెలబ్రేషన్ చేశాడనమాట సో ఇదేంటంటే పాప వినాశనం తర్వాత మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి ఒక టూ కిలోమీటర్స్లో ఉందన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్ అడవిలో ఉంటుంది సో ఒక్క ఇల్లు కనిపించదు ఒక్క షాప్ కూడా ఉండదండి ఆ గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్మేవి ఈ ఒక రెండు మూడు షాపులు మాత్రమే ఉంటాయి అన్నీ కూడా చెట్లు కొండలు కోతులు మాకైతే రిటర్న్లో రెండు పాములు కూడా కనిపించాయి సో జనాలు అయితే చాలా భయపడ్డారు ఆ పాములు ఫోటో దిద్దాం అనుకున్నా కానీ పక్కనే పాము ఉంచుకొని ఫోటో దిగుస్తూ అసలుకి నాకు ఆలోచన కూడా రాలేదు చాలా భయం వేస్తుంది మేము కూడా ఎప్పుడెప్పుడు బయటపడదామా అనిపించింది అనమాట ఇక్కడైతే రాళ్ళు పెట్టారనమాట ఒకటి ఒకదాని మీద ఒకటి రాళ్ళు కూడా పెట్టారు మనకి ఇల్లు కావాలనుకున్న ఏదైనా బలమైన కోరిక ఆ కావాలనుకున్నా కూడా ఇట్లా రాళ్ళు పెడితేనంటే ఇల్లు అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి అని అన్నారు సో చూడండి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడైతే ఎక్కువసేపు ఉండాలనిపించింది చెప్పాను కదా పాములు కనిపించాయి రెండు పాములు ఒకటేమో చిన్నది ఒకటేమో పెద్దది రిటర్న్లో చిన్న పాము ఏమో చెట్లు ఎక్కుతుందంట చెట్టు ఎక్కే పాము అని చెప్పేసి అన్నారు అక్కడ మెట్లు ఆకులు రాలతోనే ఉన్నాయి మెట్లు బాగా క్లీన్ చేస్తూ ఉన్నారు ఆకులు కొద్ది క్లీన్ చేస్తూ ఉన్నారనమాట ఆ పని చేసే అయితే చాలా నీట్గా ఉంచారు సో వా ఆమె చెప్పింది అది చెట్లెక్కే పాము అమ్మ అని సో ఇంకొక పాము ఏమో చాలా డేంజరస్ పాము అంటండి సన్నగాను ఒక మూరే ఉంది పడగ విప్పి ఉంది సో మాకైతే చాలా భయం వేసింది ఇదైతే వెళ్ళేటప్పుడు రోడ్డు నుంచి గుడి దగ్గరికి ఒక వ వన్ అవర్ దాకా పట్టిందండి ఒక కిలోమీటర్ దాకా ఉంటుంది రావటం వెళ్ళటం వచ్చేసి మొత్తము కిలోమీటర్ ఏమి టూ కిలోమీటర్స్ ఏమో ఉంటుందని చెప్పేసి అన్నారు సో ఇక్కడైతే గుడి దగ్గరకు వచ్చేసామండి గుడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చెట్లు ఇంకా దగ్గర దగ్గరగా పైన ఒక టెంట్ వేసిన మాదిరిగా ఉందన్నమాట ఇక్కడ బోర్డు వచ్చేసి ఇక్కడ మనకి కానుకల గురించి గుడి గురించి ఉంది బోర్డు సో స్వామి హతీ రాజి మఠం అంట జపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం అండి జపాలి ఆంజనేయ స్వామి గుడి సో చాలా ఫేమస్ అండి గుడి అయితే చాలా బాగుంది అక్కడ తమలపాకు పూజ ఆకు పూజ చేస్తున్నారు అభిషేకాలు చేస్తున్నారు మంచిగా కంకణాలు కూడా కడుతున్నారు భక్తులందరికీ సో ఇక్కడ ఒక ఉడత కనిపించింది చాలా డిఫరెంట్గా ఉంది సో ఆ ఉడత ఏంటంటే తోక వచ్చేసి కనీసం మూర పైన ఉంది ఉడత ఏమో చాలా చిన్నగా ఉంది ఫస్ట్ మేము అది ఏంటంటే ఏదో జంతువు అనో లేకపోతే అని అనుకున్నాము తర్వాత అది ఉడత అని చెప్పేసి ఉడతకి అందరు కొబ్బరి చిప్పలు అరటి పండ్లు అవి పెడుతున్నారు చెట్టు మీద నుంచి అస్సలు దిగట్లేదు చాలా బ్యాలెన్స్డ్గా ఆపుకొని చక్కగా తింటూ ఉంది మా బాబు ఏదో నోటితో సౌండ్ చేస్తే అది తిరిగి చూస్తుందనమాట ఎంత చక్కగా తిరిగి చూసిందో సో అదైతే నేను క్లిప్పింగ్ అయితే నేను షూట్ చేయలేదండి సో ఇక్కడైతే మనకి షాప్స్ ఉన్నాయి ఇక్కడ తమలపాకులు కొబ్బరికాయలు అన్నీ ఒక బుట్టలో పెట్టేసి అమ్ముతారనమాట ఏది కావాలంటే అది మనకి చిన్న దండ కావాలంటేనేమో కొబ్బరికాయ ఒకటి చిన్న తమలపాకు దండ ఒకటి ఉంటుంది లేకపోతే కొన్ని పూలు తమలపాకులు పెద్దదండ అనమాట బుట్టలో పెట్టేసి ఇస్తారు సో అదైతే మనం గుడికి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక టోకెన్ తీ టోకెన్ ఇస్తారనమాట పూజ చేసుకోవాలి లేకపోతే దర్శనం అయితేనేమో ఏం అవసరం లేదు టికెట్ సో ఇట్లాగా తీసుకొని వెళ్ళి మేము చక్కగా పూజ అయితే చేయించుకున్నాము దర్శనం బాగా జరిగింది అక్కడ జనాలు కూడా బాగున్నారండి నడిచేటప్పుడు ఎవరు లేరు మేమే భయం భయంతో నడిచాము సో రిటర్న్లో అయితే జనాలు అందరూ చాలామంది వచ్చారు సో మేము పాపనాశనం కూడా వెళ్ళామండి పాపనాశనంలో వీడియోస్ తీయటానికి కుదరలేదు సెల్ ఫోన్స్ అవైలబుల్ లేదు సెల్ ఫోన్స్ తీసుకెళ్లొద్దన్నారు అందుకని చెప్పేసి నేను సెల్ ఫోన్ తీసుకెళ్ళలేదు అందుకని వీడియో తీయలేదన్నమాట ఇక్కడ గుడి కూడా చూడండి ఎంత బాగుంది ఇంతమంది జనం ఉన్నారు కదా అయినా కానీ ఇంత గోల లేదు ఇంత ప్రశాంతంగా ఉందంటే మేమైతే చాలాసేపు కూర్చున్నాము ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి మేము అనమాట ఇక్కడేమో శివలింగాలు చెక్కతో చేసిన బొమ్మలు చెక్కతో చేసినవి చిన్న చిన్న రోళ్ళు గంటలు అట్ల కాడలు అవి ఉన్నాయి ఇది చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడికంటే కూడా తర్వాత ఇంకొకటి ఉంటుంది ఇంకో చెట్టు కింద చెట్టు మీద ఉంటుంది అది ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది అండ్ తిరుపతిలో కూడా దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి అసలు ఈ ఇలాంటి టైంలో వెళ్తేనే బెటర్ అనిపించింది అనమాట వెయిటింగ్ లేదు అలాగే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదనమాట దర్శనం ఒకవేళ తిరుపతి వెళ్ళాలి అనే ఆలోచన కనుక ఉంటే మాత్రం ఈ టైంలో వెళ్తే మాత్రం చాలా చాలా బెటర్ అండి దర్శనం బాగా జరుగుతుంది కనీసం వెళ్ళిన వన్ అవర్లోనే మేము బయటకైతే తిరిగి వచ్చేసాము తిరిగి వచ్చిన తర్వాత అల్వేల్ మంగాపురము అంటే తిరు తిరుచారునూరు ఉంది కదా ఆ గుడికి వెళ్ళాము తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది అని అన్నారు అందుకని తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత తిరుచారినూరు వెళ్ళాము అక్కడ ఆలవేళ మంగమ్మ తల్లి ఉంటారు కదా అమ్మవారి దర్శనం చేసుకున్నాము సో ఇక్కడ చూడండి ఉడత ఇదేనండి నేను చెప్పింది ఇక్కడ కొబ్బరి చెప్పులు ఎంత చక్కగా పట్టుకొని తింటుందో చూడండి తోక అయితే ఫోన్ అసలు పట్టలేదు అందుకని నేను తోకని సపరేట్ తీసాను సో రిటర్న్లో అయితే ఇక్కడ ఇక్కడేనండి మాకు ఒక పాము కనిపించింది అది అసలు ఎంత సన్నగా ఉందంటే నేను ఒక చెట్టు కొమ్మనే అనుకున్నాను అది కదిలితే అది పాము అని అర్థమైంది సో చూడండి తర్వాత మేము తిరుచానూరు తర్వాత కాళహస్తి కూడా వెళ్ళాము కాళహస్తిలో అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి జనాలు విఏపీస్ వచ్చేసి మాకు క్యూలో చాలా అంటే చాలా టైం పట్టింది సో అందుకని నేను అది అది కూడా ఫోను తీసుకు వెళ్ళకూడదు కదా అని చెప్పేసి అది కూడా నేను క్లిప్పింగ్ అయితే తీయలేదు లాస్ట్కి మాత్రం గుడి బయటకు వచ్చిన తర్వాత ఒక ఫుటో అయితే తీశాను గుడి బయట ఆర్చ్ లాగా బాగా ఏర్పాటు చేశారు అక్కడైతే మాత్రం నేను ఒక క్లిప్పింగ్ తీసుకున్నాను ఇక్కడైతే చెట్టు వేర్లు ఎంతెంత లావున ఎంత పొడవుగా ఉన్నాయంటే అసలు అసలు ఇంత ఇంత పెద్ద వేర్లు ఉంటాయా అనిపించింది అనమాట ఇక్కడేమో ఒక చింపాంజీ పండుకున్నట్టుగా ఉంది చెట్టు కొమ్మ అండి అది సో మీకు గమనించినట్టయితే ఒక మనిషి పండుకొని పొట్ట మీద బాపునో పాపనో పండేసుకుంటారు కదా అలా ఆ ఆకృతిలో ఉందనమాట మీరు గమనించండి లాస్ట్లో నేను క్లిప్పు యాడ్ చేస్తాను మీరు ఒకసారి ఆపేసినా కానీ గమనించండి మనిషి కాలు చాపుకొని పండుకొని పొట్ట మీద ఒక బాబుని పండేసుకున్నట్టుగా ఉంటుంది ఇక్కడైతే సూర్యరశ్మి చాలా చక్కగా పడుతుందని చెప్పేసి అది కొంచెం సేపు వీడియో తీసాము సో ఈ క్లిప్పింగ్స్ అయితే కోతులు చక్కగా కొమ్మల మీద పండుకుంటూ కూర్చొని తింటూ ఉన్నాయి అటు ఇటు ఎగురుతూ సో వాటిని వీడియోస్ తీయటం కుదరదు అని చెప్పేసి ఫొటోస్ మాత్రమే తీశాను సో శ్రీ కాళహస్తి స్వామి టెంపుల్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి మీరు బ్రహ్మోత్సవాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఇప్పుడు అలానే జరుగుతున్నాయి సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు